వృశ్చిక రాశి వారికి ఆదివారం అమావాస్య అనురాధ నక్షత్ర సందర్భంగా విశేషమేంటి, రవి పుషార్క యోగము, కాళామావాస్య అమావాస్య, కాళాష్టమి ఆశీస్సులు ఎలా పొందాలో. ఒకవైపు అర్ధాష్టమ శని, శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి, సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావ సంచార స్థితిని ఎలా తొలగించుకోవాలి, ఎలా ఆనంద సిద్ధిని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. ఈ కుజుడు సప్తమంలో వృషభ రాశిలో సంచారం చేయడము కుజదోషంగా భావించడను, పరిశుల ప్రభావంతో కొద్దిపాటి ఎనికి ముందుగా అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ ఆదివారం అమావాస్య అనగానే సాధనకు మంచి కాలం, అలా పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం అవ్వడం వలన తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము, ప్రతిరోజు సూర్య నమస్కారము, సూర్య భగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, కాకులకు కుక్కలకు ఆహారాన్ని పెట్టడము యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఆ యొక్క తెల్లజిల్లేడు వేర్ని ఆ రోజు తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరాన్ని పూసి వినాయకుడి రూపం కనపడేటువంటి విధంగా పూజామందిరంలో పెట్టుకొని తంత్ర తాంత్రిక కాళభైరవ వరసిద్ధి గణపతి స్వామి యొక్క పూజా కార్యక్రమం ఆచరింపజేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, ధన కనక వాహన అదృష్ట సిద్ధి, అమృత సిద్ధి, అనేక రకాల 16 రకాల శక్తుల యొక్క ఆశీస్సుల వలన ఆనందానికి ఐశ్వర్యానికి వృశ్చిక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి పంచమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైనకి సంతాన యోగం, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు, పిల్లలకు మంచి అభివృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు గురు దోషం ఉండడం వలన రుణ రోగ శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, యంత్రాలతో ఆయుధాలతో దయచేసి సెలగాటం ఆడవద్దు. కనుక మీ జన్మ నక్షత్రానికితో కూడుకున్నటువంటి రోజైనటువంటి రోజున కానీ వీలైనంత వరకు బంధువులతో కానీ మిత్రులతో కానీ సన్నిహితులతో కానీ అపహాస్యము పనికిరాదు అని చెప్పి గమనించాలి. స్వయమూర్తులు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, వ్యాపారవేత్తలు, భూములు, క్రయ విక్రయాలు చేసేటువంటి ఓపిక పట్టుదల ఉంటే అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.